శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథల పౌరాణిక కథల సిరీస్లో ఏకనాథుడు కుష్ఠరోగి వీళ్ళ కథ అన్నమాట. మహాభక్తుడైన ఏకనాథుడు తండ్రి ఆప్తికం పెట్టాల్సిన రోజు అది. బ్రాహ్మణులకు సంతర్పణ చేసే సంప్రదాయానికి భిన్నంగా ఏకనాథుడు పేదలను కడజాతి వారిని పిలిచి గొప్ప విందు చేశాడు. ఆ విషయం తెలుసుకున్న బ్రాహ్మణులు మూకుమ్మడిగా ఏకనాథుని ఇంటిపైకి దాడి చేసి ఆయనతో వివాదానికి దిగారు. తద్దినం రోజున బ్రాహ్మణ సమారాధన సాంప్రదాయం, దాన్ని మొమ్మ చేసిన నిన్ను నేటి నుండి కులం నుండే వెలివేస్తును, సక్రమంగా ప్రాయశ్చిత్యం చేసుకుంటానంటే తిరిగి కులంలోకి రాణిస్తామంటూ హెచ్చరించాడు. ఏకనాథుడు వారి సూచనను అంగీకరించాడు. నదిలో స్నానం చేసి తద్దినం పెట్టాడు. అందరూ కలిసి తిరిగి వస్తుండగా కుష్ఠరోగి ఒకడు దారిలో తారసపడ్డాడు. ఏకనాథంతోటి, "అయ్యా, నేను పొరుగురు వాడును, శివభక్తుడను. నేను క్రమం తప్పక శివారాధన చేస్తూ ఉంటాను. నిన్న రాత్రి మహాశివుడు కల్లో సాక్షాత్కరించి మిమ్ము దర్శించమన్నాడు. మీరు కడజాతి వారికి అన్నదానం చేసి అనంతమైన పుణ్యాన్ని సంపాదించుకున్నారు. అందులో కొంత భాగం నాకిస్తే నా వ్యాధి నయమవుతుంది" అంటూ చెప్పాడట. ఏకనాథుడు మరొక మాట మాట్లాడకుండా తన పుణ్యంలో అతనికి భాగం ఇవ్వదలిచి నది నుండి నీరు తెచ్చి కుష్ఠరోగిపై చిలకరించాడు. ఆశ్చర్యంగా అతని వ్యాధి కాస్త పూర్తిగా నయమైపోయింది. బ్రాహ్మణులు ఏకనాథుని ఔన్నత్యాన్ని గుర్తించి క్షమాభిక్ష వేడారు. చక్కటి కథ, చక్కటి సూచన ఉన్నాయి ఇందులో. ఈరోజు మరొక కథ, స్వయం కృషి విలువ అపారము. ఒక సదాచారుడైన బ్రాహ్మణుడు ఆ దేశపు రాజుని దర్శించి తన కుమార్తె వివాహానికి ఆర్థిక సహాయం చేయమని ప్రార్థించాడు. రాజు కోశాధికారిని పిలిచి బ్రాహ్మణునికి 1000 బంగారు నాణాలు ఇవ్వమని ఆదేశించాడు. బ్రాహ్మణుడు, "ఓ రాజా, ఈ సొమ్ము వివాహం చేయడానికి సరిపోదు" అన్నాడు. కోశాధికారితోటి 2000 బంగారు నాణాలు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అయినా బ్రాహ్మణుడికి తృప్తి కలదు. రాజు ఈ దప 10000 నాణాలు ఇవ్వవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాడు. అప్పటికీ బ్రాహ్మణుడికి తృప్తి కలగలేదు. రాజు కోశాధికారితోటి ధనాగారం తెరిచి బ్రాహ్మణుకి ఎంత కావాలో అంత తీసుకుని పెళ్లి వైభవంగా జరిపించమన్నాడు. అప్పటికీ సంతృప్తి చెందని బ్రాహ్మణుడు రాజుతోటి, "ఓ రాజా, మీ ఔదార్యానికి నేను కృతజ్ఞుడు. మీరు ఇవ్వజూపిన సంపద మీకు సంక్రమించింది. నాకు ఎంత స్వల్ప మొత్తమైనా సరే స్వశక్తి మీద ఆర్జించిన ధనం కావాలి" అంటూ కోరాడు. రాజుగారు బ్రాహ్మణుణ్ణి మర్నాడు తన సన్నిధికి రావాల్సిందిగా ఆనందించాడు. మారు వేషంలో రాజు పని కోసం బయలుదేరాడు. ఒక వడ్రంగి దగ్గరికి వెళ్లి చాలా కష్టపడి పనిచేసి 2 రాగి నాణాలు దినసరి వేతనంగా సంపాదించాడు ఆయన. మర్నాడు రాజు సన్నిధికి వచ్చిన బ్రాహ్మణుకి ఆ 2 రాగి నాణాలు ఇస్తూ రాజు అన్నాడు, "నేను ఎంతో కష్టపడి ఇంత మాత్రమే సంపాదించగలిగాను" అన్నట్ట. మిక్కిలి సంతృప్తి చెందిన ఆ బ్రాహ్మణుడు ఆ 2 నాణాలతోటి ఇంటికి వచ్చాడు. జరిగిందంతా భార్యకు వివరించాడు. భార్య అతన్ని దూషిస్తూ, "నీకు బుద్ధి లేదు, రాజు ఇవ్వజూపిన ధనం నిరాకరించావు" అంటూ ఆ 2 నాణాలను విసిరేసింది. ఆ నాణాలు పడిన చోట 2 వృక్షాలు విలిసాయి. వాటి కొమ్మల నిండా బంగారు నాణాలు, రత్నాలు, ముత్యాలు. ఇవన్నీ చూసి దంపతులు ఆశ్చర్యచకితులైపోయారట. బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు. రాజు, రాణి, పరివారం అంతా విచ్చేశారు. అంటే దీనిలో అర్థం, మనం కష్టపడి సంపాదించుకున్నది ఏది ఉంటుందో అది బంగారు నాణాల కంటే కూడాను చాలా విలువైంది అంటూ స్వశక్తితో సంపాదించి దాంట్లో ఉన్న ఆనందము ఊరికే వచ్చిన సంపాదనలో ఉండదు అంటూ చక్కగా ఈ కథ మనకి తెలియజేసింది. ఈరోజు మనం మరొక కథ కూడా చెప్పుకుందాం. రఘువంశ ఆవిర్భావం. దిలీప చక్రవర్తికి సంతతి లేదు. ఆయన భార్య సుదక్షిణతో కలిసి సూర్యవంశుల రాజగురు అయిన వశిష్ఠ మహాముని ఆశీస్సుల కోసం ఆయన ఆశ్రమానికి వెళ్లాడు. ఆయన్ని ఇలా ప్రార్థించాడు. రాజు ఇలా ప్రార్థించాడు, "పూజ్య మహర్షి, నా తర్వాత రాజ్యం వెళ్ళడానికి మాకు సంతతి లేదు" అంటూ వాపోయాడు, దుఃఖించాడు. వశిష్ఠులు వారు రాజుతోటి అన్నారు, "ఓ రాజా, నీకు సంతతి కలగని కారణం ఒకటి ఉంది" అంటూ చెప్పాట. "ఏమిటా కారణం?" "నువ్వు ఒకసారి ఇంద్రలోకానికి వెళ్లి దేవేంద్రుడికి సహాయం చేసి తిరిగి వస్తూ దివ్య దేను అయిన కామదేవునకు గౌరవ పురస్సారంగా ప్రదక్షిణ చేయలేదు,
ఆ దేను తన పట్ల అగౌరవం ప్రదర్శించిన నీకు పిల్లలు లేకుండేట్టుగా శపించింది. పెద్దలను గౌరవించని వారు సుఖంగా జీవించలేరు అంటూ చెప్పాడు. రాజు మహర్షితోటి, గురుదేవ, ఇది పొరపాటైన నేను విముక్తుని అయ్యే మార్గం తెలపవలసిందిగా ప్రార్థించి ఆయన్ని కోరారు. వశిష్ఠ మహర్షి అప్పుడు అన్నారు, దిలీప, మా నందిని దేనువు ఇప్పుడే తన వస్తుతో సహా వస్తుంది. మీ దంపతులిద్దరూ దాని సేవ చేయండి, మీ పాపం నశిస్తుంది అని సెలవిచ్చాడు. చక్రవర్తి దిలీపుడు భార్యతో కూడా మహాశ్రద్ధతోటి నందినీదేవిని సేవిస్తూ కొంతకాలం ఆశ్రమంలో గడిపాడు. రోజు కూడాను ఆయన తేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ దాన్ని అపాయం నుంచి రక్షిస్తూ వచ్చాడు. ఒకనాడు ఒక సింహం వచ్చి నందిని మీదికి లంఘించి చంపబోనింది. దిలీపుడు ఒక బాణాన్ని సంధించి పులిని చంపదల్చాడు. కాని ఆయన చేతులు కదలలేక చచ్చుపడిపోయినట్లుగా అయిపోయి ఆ కారణంగా బాణాన్ని ఎక్కుబెట్టలేకపోయాడు ఆయన. చిత్రంగా సింహం మనుష్య భాషతోటి మాట్లాడడం ప్రారంభించింది. ఓ చక్రవర్తి, నేను శివదూతను, నువ్వు నన్ను చంపలేవు, నాకు ఆకలిగా ఉంది, దాన్ని చంపి నా ఆకలి తీర్చుకోనివ్వు అని పలికిందిట. అప్పుడు దిలీపుడు, ఓ సింహమా, నేను ఈ దేశానికి రాజుని, నా భూభాగంలో ప్రాణులన్నింటినీ రక్షించడం నా బాధ్యత, ఆవును వదిలి నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకో అన్నట. అంతటా నందినీ దేనువు, ఓ చక్రవర్తి, నేను శివభక్తుణ్ణి సింహంగా మారువేషం ధరించేలాగా చేశాను, నిన్ను పరీక్షించాను, వశిష్ఠుని అనుగ్రహంతో నన్ను ఎవ్వరూ చంపలేరు, నీ సేవాభావానికి నేను తృప్తుడినయ్యాను, నన్ను రక్షించడానికి నీ ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడ్డావు నువ్వు, నీకు త్వరలో ఒక మగబిడ్డ కలుగుతుంది అంటూ పలికింది. రాణి సుదక్షిణ తర్వాత ఒక కుమారుణ్ణి కనింది. అతనికి రఘువు అని పేరు పెట్టారు. ఆ వంశం అతని పేరుతోనే పిలవబడుతోందన్నమాట. శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా అదే వంశంలో అవతరించారు. చక్కటి రఘువంశం అనే మహాకావ్యంలో ఇచ్చిన కథ. రేపు మరొక మంచి కథతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.